ఐఎమ్ డాక్టర్ ఫజలునిసా, గైనకాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, హీరా ఫర్టిలిటీ సెంటర్, తోలిచోకి, క్లినికల్ హెడ్. సో చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నిలబడకపోవడము, అబార్షన్స్ అవ్వడము, ఇవన్నీ తరచుగా చూస్తామన్నమాట. సో అబార్షన్స్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఒక 3-4 మంత్స్లో అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి. తరచుగా 3-4 అబార్షన్స్ అవుతుంటాయి. సో దానికి కారణాలు ఏంటి, నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, నార్మల్గా ఒక స్పర్మ్ ఇంకా ఎగ్ కలిస్తే ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది, ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఫస్ట్ ట్యూబ్లో ఫామ్ అయ్యి తర్వాత గర్భసంచిలోకి దిగుతుంది. కొంతమందికి ఈ గర్భసంచిలో దిగకుండా ట్యూబ్లోనే ఉండిపోతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లోనే బేబీ అనేది ఉండిపోతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ డేంజరస్ కండిషన్స్. ఎందుకంటే బేబీ పెరగడానికి అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల ఒక్కొక్కసారి అక్కడే పగిలిపోతుంది అన్నమాట. ఆ బేబీ అనేది గ్రో అవ్వడం మానేసి అవుతున్నప్పుడు అక్కడే ఆ ట్యూబే రప్చర్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా బ్లీడింగ్, బ్లడ్ లాస్, హిమటోమా అంటే గడ్డల్లాగా బ్లడ్ వచ్చేయడము, అండ్ అలానే చాలా బ్లడ్ లూజ్ అయిపోయి ఒక్కొక్కసారి తల్లికి కూడా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే, ట్యూబ్స్లో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉండిపోవడం వలన, లేదా అతుకులు ఉండిపోవడం వలన, లేదా కొంతమంది కాపర్ టీ అని వాడతారనమాట. ఆ కాపర్ టీ వల్ల ఏమవుతుందంటే, అది తీసేసిన తర్వాత కూడా ఎండోమెట్రియం అనేది సరిగ్గా లేకపోవడం వలన ఈ గర్భసంచిలోకి దిగకుండా బేబీ ట్యూబ్లోనే ఉండిపోతుంది. సో ఈ అన్ని కారణాల వలన, ఇవన్నీ కారణాల కోసం ఈ బేబీ అనేది, ఈ అబార్షన్, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో ఇది ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, ఫస్టే మనం ట్యూబ్స్ చెక్కింగ్ చేసుకొని క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దెన్ అలానే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి లాప్రోస్కోపీ ద్వారా కానీ, లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా అంటే ఆ ట్యూబ్స్లో వాటర్ వెళ్తుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. హెచ్ఎస్డి టెస్ట్ ఆర్ ఎస్ఐఎస్ టెస్ట్ అంటారనమాట దీన్ని. ఈ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ అలానే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా ఇది చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకొని ఒక ప్రెగ్నెన్సీకి ముందే ఆ ట్యూబ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే ఇట్లాంటి ఎక్టోపిక్ అంటే గర్భసంచిలో కాకుండా వేరే చోట ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో అలానే చూసుకుంటే కొంతమందికి చూడండి, ఒక 6 వీక్స్ వరకు లేదా 8 వీక్స్ వరకు బేబీ పెరిగి అక్కడ హార్ట్ బీట్ రాక అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే, ఈ నార్మల్గా మనము ఎక్స్ అండ్ వై జీన్స్ కలిస్తే ఒక మేల్ బేబీ, లేదా ఎక్స్ అండ్ ఎక్స్ జీన్స్ కలిస్తే ఒక ఫీమేల్ బేబీ వస్తుంది. అట్లా కాకుండా కొంతమందికి ఈ క్రోమోజోమ్స్లోనే అంటే ఆ జీన్స్లోనే అబ్నార్మాలిటీస్ వల్ల ఆ బేబీ ఫామ్ అయినప్పుడు 46XY ఆర్ XX కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే డిఫరెంట్ జీన్స్ వచ్చేస్తాయి అన్నమాట, అబ్నార్మల్ జీన్స్ వస్తాయి. సో ఇలాంటి బేబీస్ ఏమంటే, ఒక 6 వీక్స్ వరకు గ్రో అయ్యి అప్పటికప్పుడు స్పాంటేనియస్ మిస్క్యారేజ్ అయిపోతుందంటే స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోతాయి. జెనెటికల్గా కరెక్ట్గా లేకపోతే బేబీ స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అనేవి అయిపోతాయి. సో ఇట్లా స్పాంటేనియస్ మిస్క్యారేజెస్ అవుతున్నాయంటే డెఫినెట్లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే క్యారియోటైపింగ్ అని ఉంటుందన్నమాట. ఫాదర్ అండ్ మదర్ ఇద్దరూ కూడా జెనెటిక్ టెస్ట్ అనాలిసిస్ 46XY 46XX కరెక్ట్గా ఉన్నాయా లేదా జీన్స్ అనేది జెనెటిక్ పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎస్పెషలీ వెన్ ద అబార్షన్స్ ఆర్ గెట్టింగ్ రిపీటెడ్ అంటే చాలా ఒక 2-3 టైమ్స్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ జెనెటిక్ క్యారియోటైపింగ్ అని చేస్తారనమాట. అంటే ఫాదర్ అండ్ మదర్వి జీన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అనేది చూస్తారు. అలానే చూసుకుంటే కొంతమందికి 3rd మంత్ వరకు వెళ్ళి బేబీ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత కూడా సడన్గా స్టాప్ అయిపోవటం, లేదా బేబీ పిండి ముద్దలాగా అంటే గడ్డ రక్తం గడ్డ కట్టడం, ఇట్లాంటివన్నీ అవుతాయి. కొంతమందికి ఏంటంటే గడ్డ రక్తం గడ్డ కట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, థ్రాంబోఫీలియా అంటారు. అలానే చూసుకుంటే యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అంటే ANA అని ఒక యాంటీబాడీ ఉంటుంది. ఈ యాంటీబాడీ కనుక ఎక్కువగా ఉంటే కనుక ఆ బేబీ అనేది గర్భసంచిలో గ్రో అవ్వలేదు. ఎందుకంటే ఆ బేబీని ఫారిన్ బాడీ కింద లెక్క పెట్టి
అది చంపేస్తూ ఉంటుంది, యుట్రస్సే దాన్ని తీసేస్తూ ఉంటుంది అన్నమాట. ఒక 2-3 times అబార్షన్స్ అయ్యాయి అంటే ఈ ANA టెస్ట్, తర్వాత లూపస్ యాంటీకోయాగ్లెన్ టెస్ట్, తర్వాత థ్రోంబోఫీలియా టెస్ట్ అని ఈ ఇట్లాంటి ఒక చాలా ప్రైమరీ చాలా క్రూషియల్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో ఇవి డెఫినెట్గా రికరెంట్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళు, ఒక 2 times అబార్షన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్ట్ ఇది. సో అలానే చూసుకుంటే రక్తం గడ్డకట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి, థ్రాంబోఫీలియా అని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అంటే ఇకోస్ప్రిన్ లాంటి ట్యాబ్లెట్స్, లేదా యూనో లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్స్ కూడా ఒక్కొక్కసారి వాడడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచి అయితే ప్రయత్నిస్తున్నారు, అంటే సే సపోజ్ ఒక 3 months నుంచి ప్రయత్నిస్తున్నారు అంటే ఆ 3 months కూడా ఈ బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వలన, అంటే ఇకోస్ప్రిన్ లాంటి ట్యాబ్లెట్ వేసుకోవడం వలన కూడా చాలామందికి మిస్క్యారేజెస్ అనేవి తప్పుతాయి. అండ్ మిస్క్యారేజెస్ ఓన్లీ వీటి వలనే కాదు, కొంచెం మనకి మైక్రోన్యూట్రియన్స్ అంటే మన ఆహారంలో ఐరన్ డెఫిషియన్సీ ఆర్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ బి మల్టీకాంప్లెక్స్ అవన్నీ, వీటి చిన్న చిన్న ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా డెఫిషియన్సీస్ వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అంటే మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్. సో డెఫినెట్లీ ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో అటువంటి లేడీస్ విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ రిచ్ న్యూట్రియంట్ ఉన్న గర్భ సంచిని తయారు చేస్తుంది అన్నమాట. అంటే బేబీ ఎదగడానికి పౌష్టిక ఆహారం ఎంత ఇంపార్టెంట్, అలానే ఈ చిన్న చిన్న మైక్రోన్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో అలానే చూసుకుంటే ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ బ్రెయిన్ గ్రోత్ కోసం, అట్లానే స్పైనల్ కార్డ్ అంటే నర్వస్ సిస్టమ్ గ్రోత్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలామంది బేబీస్కి అనెన్కఫలీ అంటే బ్రెయిన్ అంటే హెడ్ పై భాగం లేకుండా పుట్టడం, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ అంటే స్పైనా బైఫిడా, ఇట్లా నర్వస్ సిస్టమ్ చీల్చుకుపోయి ఉంటుంది అన్నమాట కొంతమందికి. సో ఇలాంటి డిఫెక్ట్స్తో పుట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. సో చిన్న చిన్న ఈ ఫోలిక్ యాసిడ్, తర్వాత విటమిన్ డి ఇలాంటి చిన్న చిన్న సప్లిమెంట్స్ వల్ల న్యూట్రిషన్ కంప్లీట్గా అవుతుంది, ప్లస్ బేబీకి అందాల్సినవి కరెక్ట్గా అందుతాయి కాబట్టి అబార్షన్స్ ఇలాంటివి కూడా మనము డిలే చేయొచ్చు అన్నమాట, అంటే అవ్వకుండా చూసుకోవచ్చు. ప్లస్ అదే కాకుండా ఈ డెఫినెట్లీ ఒకసారి గైనిక్ చెకప్ చేయించుకొని పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, ఎందుకంటే పీసీఓడి వాళ్ళకి ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ 4 times ఎక్కువ. నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే పీసీఓడి పాపులేషన్లో 4 times మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన. సో ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని ఇవన్నీ కూడా క్లియర్అప్ చేసుకొని ఇంకా మిస్క్యారేజెస్ ఏమీ అవ్వకుండా నెక్స్ట్ ఒక హెల్దీ బేబీని వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ సెంటర్, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి ఇంకా పాస్ ఆన్ చేయండి.